కర్ణాటక ఆంధ్ర సరిహద్దు పాళ్యగేటు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు, మరో 12 మంది గాయపడ్డారు. చిత్తూరు నుండి చింతామణికి వస్తున్న టెంపో బెంగళూరు నుండి కడప హైవే మార్గంలో వెళుతున్న కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మరిపాడు మండలం చుంచులూరు గ్రామానికి చెందిన బోటిక శ్రీనివాసులు, భార్య పుష్ప, కుమారుడు శ్రీకాంత్ కారు యాక్సిడెంట్లో మృతి చెందారు. కారులో ఉండే 3 వ్యక్తులు ఒక్కసారిగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.